హే గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ ఐఎన్ నియర్ బై. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాచులేషన్స్ టు ది క్యాండిడేట్స్ హూ హ్యాడ్ ఆల్రెడీ క్వాలిఫైడ్ ది టీఎస్పీఈసెట్ 2024. మనకి నిన్న వచ్చేసి టీఎస్పీఈసెట్ 2024 ర్యాంక్స్ అండ్ మార్క్స్ అనేవి మనకి రిలీజ్ అయిపోయింది ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్. సో దాని రిగార్డింగ్ అయితే నేను ఒక షార్ట్ వీడియో అయితే చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించిన, అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా దీని రిగార్డింగ్ అయితే పెట్టిన. సో మీరు ఇంకా మీ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఈ ఐ బటన్ మీద అయితే క్లిక్ చేసి ఆ వీడియోని అయితే చూసి ఎట్లా డౌన్లోడ్ చేయాలి ర్యాంక్ కార్డ్ని అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ గైస్, నిన్న ర్యాంక్ కార్డ్ వచ్చినాక అయితే మనకి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే లైక్ పెద్ద డిస్కషన్ జరిగింది, అండ్ చాలా కమెంట్స్ అయితే వచ్చింది ఫర్ ది ఫర్దర్ ప్రాసెస్ ఆఫ్టర్ గెటింగ్ ది ర్యాంక్ కార్డ్. సో మీకు ర్యాంక్ కార్డ్ వచ్చినాక నెక్స్ట్ ఫర్దర్ ఏమేమి ప్రాసెస్ ఉంటాయో దాని గురించి లైక్ నాకు చాలా కమెంట్స్ వచ్చినాయి. సో దాని రిగార్డింగే ఈ వీడియో. సో ఆ కమెంట్ చూసినాక అయితే నా మైండ్లో ఒకటే వచ్చింది లైక్ నో నెక్స్ట్ ఏంటి అంటూ బోలేంటి. సో డోంట్ వరీ, ఐఎమ్ హియర్ యూ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ ది ఫర్దర్ ప్రాసెస్ సో దట్ మీకు ఒక రఫ్ ఎస్టిమేట్ ఉంటుంది టు లైక్ మీ వెబ్ కౌన్సిలింగ్ ఎట్లా జరుగుతుంది అండ్ అదర్ ప్రాసెసెస్. సో ఈ వీడియోలో అయితే మొత్తం మనం డిస్కస్ చేద్దాం రిగార్డింగ్ ది ఫర్దర్ ప్రాసెస్ ఆఫ్ టీఎస్పీఈసెట్ 2024. అండ్ ఇది వచ్చేసి మనకి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ మాత్రమే లైక్ హెల్ప్ అవుతుంది, బికాజ్ మీకు ఒకవేళ సీట్ రాకపోతే ఈ వీడియో విల్ నాట్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో అట్లా ఎవరన్నా ఉంటే ప్లీజ్ యూ కెన్ స్కిప్ నౌ. యాక్చువల్లీ మనం ఈ వీడియోలో డిస్కషన్ అంతా మనం 2023 పీడిఎఫ్ మీద అయితే వేచి చేసుకుని అయితే చేసుకుందాం. సో మనం మొత్తం స్టెప్ బై ప్రాసెస్ అయితే చూద్దాము, ఏ స్టెప్ తర్వాత మనకి ఏ స్టెప్ ఉంటుంది అండ్ ఆ స్టెప్లో మనం ఏం చేయాలి, అండ్ అట్లా చేస్తే మనం అయితే తప్పులు లేకుండా ఈ లైక్ కౌన్సిలింగ్ కానీ అండ్ కాలేజ్ అలాట్మెంట్ వరకు అయితే మనం లైక్ చేసుకోవచ్చు. సో గైస్, మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ ఐఎన్ నియర్ బై, అండ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో ఇఫ్ యూ ఫౌండ్ ద కంటెంట్ ఈస్ యూస్ఫుల్, అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి ఎవరైతే లైక్ టీఎస్పీఈసెట్ ఆల్రెడీ క్వాలిఫై చేసుకున్నారు అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది ఫర్దర్ ప్రాసెస్. అండ్ గైస్, మీకు ఏదన్నా లైక్ క్వైరీస్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే రిగార్డింగ్ ది టీఎస్పీఈసెట్ 2024 అడ్మిషన్ ప్రాసెస్, సో మీరైతే మాకు కమెంట్ అన్న చేయొచ్చు ఇన్ ద కమెంట్ బాక్స్, లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీరు మెసేజ్ పెట్టచ్చు. సో దట్ అక్కడ చాలా మంది అయితే ఉన్నారు, సో తెలిసిన వాళ్ళు మీ క్వశ్చన్స్ కానీ క్వైరీస్కి కానీ సమాధానం ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు. అండ్ ఆ బెల్ ఐకన్ అయితే హిట్ చేయండి సో దట్ మేము ఎప్పుడైతే వీడియో రిలీజ్ చేస్తామో లైక్ నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది టీఎస్పీఈసెట్ 2024 అడ్మిషన్ ప్రాసెస్. సో మీకైతే డిలే కాకుండా నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ యూ కెన్ డైరెక్ట్లీ వాచ్ ది వీడియో ఫ్రమ్ ది నోటిఫికేషన్ బార్ ఇట్ సెల్ఫ్. తర్వాత నేనైతే ఒక రూట్ మ్యాప్ కూడా అయితే ఇస్తాను, లైక్ ఆల్రెడీ మనకి 2023 అప్పుడు ఒక రూట్ మ్యాప్ అయితే ఇచ్చారు. సో దాని రిగార్డింగ్ మీరు అయితే ఫాలో అప్ అవ్వచ్చు ప్రొసీజర్స్. అందులో లైక్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మనకి లైక్ కాలేజ్ అలాట్మెంట్ ఉంటుంది, లైక్ వెబ్ కౌన్సిలింగ్, తర్వాత కాలేజ్ అలాట్మెంట్ ఉంటుంది, తర్వాత సో అట్లా లైక్ సీక్వెన్స్గా డిఫరెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మీకు రఫ్గా లైక్ తెలిసి ఉంటే మీరైతే ఏ ఎర్రర్ లేకుండా అయితే ఈ టోటల్ ప్రొసీజర్ని అయితే కంప్లీట్ చేయగలరు. సో అందుకే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో వితౌట్ ఎనీ డిలే. చలో వీడియోని అయితే ఇప్పుడు చూసేద్దాం. సో గైస్, మన లైక్ బ్యాక్ సైడ్లో డిస్ప్లే అవుతుంది కదా ఇమేజ్, సో ఇదేనమ్మా లైక్ ఫుల్ ప్రాసెస్. సో ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు షెడ్యూల్ ఫర్ టీఎస్పీఈసెట్ 2023 అడ్మిషన్స్. సో సేమ్ ఇలాగే ఉంటుంది ఫర్ 2024 ఆల్సో. సో ఇందులో వచ్చేసి మనకి టోటల్ అయితే 8 స్టెప్స్ అయితే ఉన్నాయి టు గెట్ ది ప్రొవిజనల్ కాలేజ్ అలాట్మెంట్. సో స్టెప్ బై అయితే మొత్తం చూద్దాం, అండ్ దాని గురించి అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తాను. సో ఆ టైంలో మనం యాక్చువల్లీ ఏం చేసినాం ఏంది అనేది ఇక్కడ ఫస్ట్ చూడొచ్చు. సీరియల్ నెంబర్ ఉంది, ఈవెంట్ షెడ్యూల్ అండ్ డేట్ అయితే ఉంది. సో వాళ్ళు డేట్తో సహా అన్ని మెన్షన్ చేస్తారు. సో మీరు ఆ టైంలో ఆ పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి యాక్టివిటీస్. ఫస్ట్ వచ్చేసి ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్. సో మనకి ఒక కొత్త రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయినాక నెక్స్ట్ వచ్చేసి మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని మన సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి కదా, సో అవన్నీ మనం అయితే ఆన్లైన్లో అప్లోడ్ చేసి వెరిఫై చేయించుకోవాలన్నమాట. సో ఇది అయితే యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అయితే ఆన్లైన్లో ఉండే, మేబీ దిస్ ఇయర్ ఆన్లైన్ ఉండొచ్చు లేకపోతే ఆఫ్లైన్లో కూడా ఉండొచ్చు, అది చెప్పలేం, డిపెండ్స్ అపాన్ ది లైక్ గవర్నమెంట్ డిసిజన్ ఉంటుంది.
మోస్ట్లీ 2023లో అయితే అది ఆన్లైన్లోనే ఉండే. సో మనం అయితే అన్ని మన సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, దాని ఒరిజినల్ ఫోటో కాపీ అయితే తీసుకొని మనం వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయాలి. వాళ్ళు అయితే ఏ ఫార్మాట్ను మనకు మెన్షన్ చేస్తారు, లైక్ మేబీ దేర్ మేబీ డిఫరెంట్ ఫార్మాట్స్ లైక్ జేపీజీ ఆర్ లైక్ పీడిఎఫ్ ఎట్సెట్రా. సో వాళ్ళు చెప్పిన ఆ డాక్యుమెంట్ ఫార్మాట్లో అయితే మనం అప్లోడ్ చేయాలి. సో అప్పుడే మనది లైక్ వెరిఫై అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేసి ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్. సో ఎవరైతే లైక్ స్పెషల్ కేటగిరీలో వస్తారు కదా, లైక్ ఎన్సీసీ సిఏపీ పిహెచ్ స్పోర్ట్స్, సో వాళ్ళకైతే లైక్ ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. సో లాస్ట్ టైం అయితే మనకి 2 ఫిజికల్ వెరిఫికేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి ఉస్మానియా యూనివర్సిటీ అండ్ నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి జేఎన్టీ యూనివర్సిటీ. సో మీరైతే లైక్ స్పెషల్ కేటగిరీ కింద వస్తే ఆ సర్టిఫికేట్ అయితే మీరు పర్సనల్లీ అక్కడ కలిసి మీరైతే వెరిఫై చేయించుకోవాలి. సో దాని రిగార్డింగ్ డేట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఈ మనకి లైక్ స్పెషల్ కేటగిరీ కింద వచ్చేసి మనకి ఎన్సీసీ క్యాప్ పిహెచ్ అండ్ బిలాంగ్స్ అయిన వాళ్ళైతే వాళ్ళు స్పెషల్ కేటగిరీ కింద అయితే వస్తారు. నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసి డిస్ప్లే ఆఫ్ వెరిఫైడ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అండ్ కాల్ ఫర్ కరెక్షన్ ఇఫ్ ఎనీ త్రూ ఈమెయిల్. సో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారు కదా, సో వాళ్ళది అయితే లైక్ వెరిఫైడ్ లిస్ట్ వస్తుంది అండ్ అందులో ఏదైనా కరెక్షన్స్ ఉంటే వాళ్ళైతే మీకు ఈమెయిల్ చేస్తారు, సో ఇది మీకు కరెక్షన్ ఉంది చేసుకోండి అని. సో అది వచ్చేసి మనకి 4th ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ నెంబర్ 5 వచ్చేసి ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ ఫేస్ 1. సో మీకు మీ డాక్యుమెంట్స్ అంతా వాళ్ళకి లైక్ రైట్ అనిపిస్తే అండ్ మీ లైక్ రిజిస్ట్రేషన్ వెరిఫై అయిపోతే నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి మీరు వెబ్ కౌన్సిలింగ్ పెట్టాలి ఫర్ ఫేస్ 1. సో మనకు తెలుసు లైక్ డిఫరెంట్ ఫేసెస్ అయితే ఉంటాయి కాలేజ్ మన వెబ్ కౌన్సిలింగ్ కోసం. సో ఫేస్ 1 లాస్ట్ ఇయర్ అయితే ఫేస్ 1, ఫేస్ 2 అండ్ స్పెషల్ ఫేస్ ఉండే స్పాట్ అడ్మిషన్ అని. సో అది లాస్ట్ ఫేస్. సో మీరు వెబ్ ఆప్షన్ పెట్టినాక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 6th స్టెప్ వచ్చేసి ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్ ఫేస్ 1. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీరు పెట్టిన వెబ్ ఆప్షన్లో మీరు ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే సో దాని రిగార్డింగ్ అయితే ఎడిట్ ఆప్షన్ అయితే మళ్ళీ వస్తుంది వెబ్సైట్లో. సో మీరు మళ్ళీ లాగిన్ చేసి అక్కడైతే మీరు ఏదైనా చేంజెస్ కానీ సీక్వెన్స్ చేంజెస్ లేకపోతే ప్రిఫరెన్స్ చేంజెస్ అయితే మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 7 వచ్చేసి లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రిపేర్డ్ కాలేజ్ వైజ్ అండ్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. సో అకార్డింగ్లీ మీరైతే సెలెక్ట్ చేస్తారు కదా ప్రిఫరెన్స్ బట్టి, సో దాని రిగార్డింగ్ అయితే మీ లిస్ట్ అయితే తయారు చేస్తారు వాళ్ళు. సో ఇట్ మే బి డిపెండ్స్ అపాన్ ది లైక్ యువర్ ర్యాంక్, యువర్ కేటగిరీ, నెక్స్ట్ ఎనీ స్పెషల్ సర్టిఫికెట్స్ లైక్ స్పోర్ట్స్ ఆర్ ఫిజికలీ హ్యాండిక్యాప్ లైక్ దాట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ లైక్ ఇన్కమ్ అండ్ మళ్ళీ డిఫరెంట్ లైక్ నో క్రైటీరియాస్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని అయితే వాళ్ళు మీ ప్రిఫరెన్స్ని బట్టి అండ్ ఆ క్రైటీరియాని బట్టి మీకు అయితే ఒక కాలేజ్ లిస్ట్ అనేది లైక్ ప్రొవిజనల్లీ అయితే అలాట్ చేస్తారు. సో గైస్ ఇక్కడ ఫైనల్ స్టెప్ అది 8th స్టెప్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనం రిపోర్టింగ్ అట్ కన్సర్న్ కాలేజ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ట్యూషన్ ఫీ పేమెంట్స్ రిసీప్ట్ ఇఫ్ ఎనీ. సో గైస్ మనకి ఆల్రెడీ ఫేజ్ 1లో కాలేజ్ అలాట్ అయినాక మనమైతే ఫిజికలీ ఆ కాలేజ్లో అయితే మనం లైక్ విజిట్ అవ్వాలి. విజిట్ అయ్యి మన ఒరిజినల్ సర్టిఫికెట్స్ అయితే అక్కడ మళ్ళీ వెరిఫికేషన్ చేయించాలి అండ్ ఏదన్నా ట్యూషన్ ఫీ మీరు కట్టి ఉంటారు కదా, సో ఆ చలాన్ అండ్ రిసీప్ట్ అయితే తీసుకోపోయి అక్కడ మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించాలి. సో ఒకవేళ మీకు లైక్ ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ నచ్చలేదు అండ్ ఐ విల్ గో ఫర్ ది సెకండ్ ఫేజ్ అంటే మీరు అక్కడ కాలేజ్ పోకున్నా కానీ అవుతుంది అండ్ ఒకవేళ మీరు లైక్ సెకండ్ కౌన్సిలింగ్ నాకు సీట్ వస్తుందా రాదా అని అనుకుంటే మీరైతే ఈ సీట్ని అయితే బుక్ చేసి నెక్స్ట్ అయితే మీరు సెకండ్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళాలి. సో దాని రిగార్డింగ్ అయితే మనం ఫర్దర్ వీడియోస్లో అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఇవే లైక్ 8 స్టెప్స్ అయితే ఉంటాయి మొత్తం, లైక్ ఆల్రెడీ నేను స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే మొత్తం డిస్కస్ చేసిన అండ్ దీని రిగార్డింగ్ అయితే రూట్ మ్యాప్ ఒక ఇమేజ్ అయితే ఇచ్చేస్తాను. సో మీరైతే దాని స్క్రీన్ షాట్ తీసుకోండి సో దట్ మీకు అది లైక్ తెలుస్తుంది ఎప్పటికప్పటి లైక్ ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ ఉంటుంది అని. సో ఇదేనమ్మా ఈ వీడియోలో లైక్ చెప్పదలుచుకున్న మొత్తం కంటెంట్. సో గైస్ మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే ప్లీజ్ డూ ఆస్క్ ఇన్ ద కమెంట్ బాక్స్ అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా జాయిన్ కాకపోతే అక్కడైతే జాయిన్ అయిపోండి సో దట్ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే మీకు అక్కడ లైక్ అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి తెలుస్తుంది. అండ్ ఫర్దర్గా లైక్ మన యూట్యూబ్ ఛానల్లో మీరు వీడియో చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, బికాస్ ఒక వీడియో మనం లైక్ రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలంటే చాలా టైం అండ్ రిసోర్స్ కావాలి. సో నా ఎఫర్ట్ ఫుల్ ఎఫర్ట్ అయితే పెడుతున్నాను రిగార్డింగ్ దిస్. సో మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఎందుకంటే మనకి సపోర్ట్ ఉంటేనే ఇంట్రెస్ట్ వస్తుంది రిగార్డింగ్ ఏదైనా కానీ. మేమైతే ఎప్పటికప్పుడు టీఎస్పీసీ 2024 గురించి అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాం ఈయన మా ఛానల్. సో డౌట్ లేకుండా అయితే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ లైక్ ఆ బెల్ ఐకన్ అయితే హిట్ చేయండి సో దాట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు.
సో గైస్, దిస్ ఈజ్ ఇట్ వాట్ ఐ వాంట్ టు కన్వే ఇన్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టీఎస్పీసీ 2024, వితౌట్ ఎనీ వరీస్ యూ క్యాన్ కమెంట్ అస్ ఆర్ యూ క్యాన్ మెసేజ్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. వీ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ టు ఇట్ టు గివ్ యూ అ పర్ఫెక్ట్ సొల్యూషన్ వాట్ ఇట్ డస్ ఎగ్జిస్ట్. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ హూ హ్యాడ్ వాచ్ ది వీడియో అప్ టు ది ఎండ్. సో ఓకే, బాయ్ ఆస్పిరెంట్స్, లెట్ మీట్ ఇన్ ద అనదర్ నెక్స్ట్ వీడియో.